Good morning, everyone. It's a great pleasure to welcome all of you to this event, as we have gathered here to discuss on orthopedic problems related to TKR, that is total knee replacement. And the chronic pain caused by the knee problem has an impact on the daily routines of elderly people. So to speak on the complications of total knee problems, causes and treatment, I invite our chief guest, chief orthopedician and joint replacement surgeon and also head of the ortho hexagon, Dr. Radhakrishna Rao sir. Good morning. I think we'll be brief on this. Is it okay to go on in English or Telugu? Majority of the patients ki mokalalo arugudala 40-45 lone start avutundi. Treatment wise చాలా మందికి ఐడియా ఉంది మోకాళ్ళు కీళ్ళ మార్పిడి అనేది చేయగలడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మోకాళ్ళలో మార్పిడి చేస్తున్నారు, ఆపరేషన్ చేసి కొత్త మోకాలు వేస్తున్నారు అని. దాని గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి, మాత్రం మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. మోకాళ్ళ మార్పిడి అనేది ఓన్లీ స్టేజ్ 4లో, అంటే మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయి ఎలాంటి ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రానటువంటి స్టేజ్లో మాత్రమే మోకాళ్ళ మార్పిడి అనేది జరుగుతుంది. మోకాళ్ళ అరుగుదలను ఒక 4 స్టేజ్లుగా స్టేజ్ 1, 2, 3, 4 అని. స్టేజ్ 1లో బాగా స్ట్రెయిన్ పెట్టినప్పుడు మాత్రం మోకాళ్ళలో నొప్పులు వస్తాయి. ఆ టైంలో మనము లైఫ్ స్టైల్ మనులు కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది. ఇలాంటి ట్రీట్మెంట్ స్టేజ్ 2 and 3లో అరుగుదల పెరిగిన తర్వాత కింద కూర్చోడంలో కానీ, మెట్లు ఎక్కడం తీయడంలో కానీ, ఎక్కువసేపు నిల్చొని ఉండడంలో కానీ వీటిలలో నొప్పులు తెలుస్తూ ఉంటాయి. కొంచెం కొంచెం పెయిన్ పెరుగుతూ ఉంటుంది, డ్యూరేషన్ పెరుగుతుంది. అంటే నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ఒక రోజంతా ఉండము, రెండు రోజులంతా ఉండము. ఏదో ఒక రకమైన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కానీ తగ్గడం అవుతుంది. స్టేజ్ 4లో ఏంటంటే పూర్తిగా లోపల ఉండేటువంటి గుజ్జు కంప్లీట్గా అరిగిపోయిన తర్వాత స్టేజ్ 4 అంటాము. ఎముక ఒకదానికొకటి తాకే స్టేజ్ అది. ఆ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ స్టేజ్లో మోకాళ్ళకి కీళ్ళ మార్పిడి అనేది చేస్తాం. ఈ స్టేజ్ 2 and 3లో కొద్దిమందికి మెడిసిన్స్ అవసరం పడతాయి, కొద్దిమందికి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. ఫిజియోథెరపీ మెడిసిన్స్తో పాటు ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ ఉన్నటువంటి గుజ్జును కాపాడడానికి, మొబిలిటీ అంటే మూమెంట్ కొంచెం పెంచడానికి, నొప్పి తగ్గించడానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ కూడా స్పెసిఫిక్గా కొన్ని రకాలైనటువంటి కండిషన్స్లోనే కొద్దిమంది పేషెంట్స్కి మాత్రమే బాగా పనిచేస్తుంది. అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయకుండానే ఇంజెక్షన్స్తో తగ్గిపోతుంది అనేటువంటి ఒక పెద్ద అపోహ ఉంది. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చేసేస్తే నార్మల్ అయిపోతుందని, అది పూర్తిగా అపోహ. అది ఇంజెక్షన్స్తో నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. అండ్ ఈ కండిషన్ ఏంటంటే మోకాళ్ళల్లో అరుగుదల అనేది ఏజ్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం, అది జబ్బు కాదు. అందుకని జబ్బు కానప్పుడు క్యూర్ ఉండదు. అరుగుదల అనేది వయసుతో పాటు వచ్చేటువంటి మార్పు, వయసు పెరుగుతున్న కొద్దీ అరుగుదల పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఓన్లీ రీప్లేస్మెంట్ అనేది సొల్యూషన్. సో చాలామందికి రీప్లేస్మెంట్ వల్ల ఏమవుతుందో, నొప్పి తట్టుకోగలుగుతామో లేదో,
అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. మోకాళ్ళ మార్పిడి చేసిన తర్వాత 3 నుంచి 4 వారాల వరకు మాత్రమే ఫిజియోథెరపీ చేసేటప్పుడు, మూమెంట్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నొప్పి అనేది తెలుస్తుంది. ఆ టైంలో చాలాసార్లు మనము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది నొప్పి, అంటే మోకాళ్ళ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత పెయిన్ అనేది 0 అవుతుంది. ఎప్పుడంటే మనం చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో చేసి మీ మసిల్ స్ట్రెంత్ని మెయింటైన్ చేయగలిగితే పెయిన్ అనేది కంప్లీట్ 0 అవుతుంది. చాలామందికి డౌట్ ఏంటంటే ఫెయిల్ అయి ఉంటుంది కదా, మాకు తెలిసిన వాళ్ళు చాలామందికి మోకాళ్ళ రీప్లేస్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది అంటారు. అది ఎప్పుడంటే ఆపరేషన్ అయిన తర్వాత 1 వారం రోజులలో 10 రోజులలో జనరలీ ఫోన్ చేసి అడుగుతారు, లేకపోతే కలుస్తారు, ఆపరేషన్ అయింది కదా మీకు, మీరు ఎలా ఉన్నారు అని. ఆ టైంలో ప్రతి ఒక్కరికి నొప్పి ఉంటుంది. అండ్ వేరే ఏ ఆపరేషన్ అయినా ఆపరేషన్ తర్వాత వెంటనే 3 వారాలు 4 వారాలు 6 వారాలు రెస్ట్ ఇస్తాం. కానీ మోకాళ్ళు మార్పిడి చేసిన తర్వాత ఆపరేషన్ అయిన రోజు నుంచే మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం, అందుకని కొంచెం నొప్పి ఉంటుంది. బట్ మీరు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని 1 నెల రోజుల తర్వాత 1 నెల 15 రోజుల తర్వాత అడిగితే 99% ఆఫ్ ది పేషెంట్స్కి కంప్లీట్ పెయిన్ రిలీఫ్ వచ్చి ఉంటుంది. సో మోకాళ్ళ మార్పిడి స్టేజ్కి వచ్చిన తర్వాత దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. అండ్ ఇది వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు. ఈ ఆపరేషన్ రెగ్యులర్గా రొటీన్గా అయ్యేటువంటి ఆపరేషన్ వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అంతే. అంటే మెడిసిన్స్ వాడినట్టే, ఫిజియోథెరపీ తీసుకున్నట్టే, ఇంజెక్షన్స్ తీసుకున్నట్టే, అలాగే ఆపరేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఫిజియోథెరపీ ఎంత టైం అవసరం పడుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి 3 నుంచి 4 వారాలు సరిపోతుంది. 3 నుంచి 4 వారాలు ఫిజియోథెరపీలో ఫస్ట్ 2 వారాలే ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీరు స్వంతంగా చేసుకోవడానికి వచ్చేస్తుంది. అలవాటు అయిన తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎంత ఎక్సర్సైజ్ బెటర్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆపరేషన్ అనేది అందరికీ కామన్ అయినా కొద్దిమందికి ఎక్కువ టైం, కొద్దిమందికి తక్కువ టైం పడడానికి రీజన్ ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు వాళ్ళు, ఎంత టాలరేట్ చేయగలుగుతున్నారు అని దాన్ని బట్టి. ఇక్కడి వరకైనా రీప్లేస్మెంట్ చేసుకున్న అనుభవం కానీ రీప్లేస్మెంట్ చెప్పినటువంటి ఇది కానీ ఎవరైనా ఉన్నారా? రీప్లేస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ఎవరికైనా డౌట్స్? యా, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇంప్లాంట్స్లో ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 30 సంవత్సరాల వరకు కూడా ప్రాబ్లం లేని వాళ్ళు ఉన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మొబిలిటీ అనేది, అంటే కొంచెం మనం చేసేటువంటి యాక్టివిటీ అది తగ్గుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. 20-25 సంవత్సరాలకు జనరల్గా వస్తుంది, దానికంటే ఎక్కువ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. రీప్లేస్మెంట్ గురించి ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమాత్రం లేదు. కొన్ని రకాలైనటువంటి కీళ్ళవాతాలు ఉన్న పేషెంట్స్కి 20 సంవత్సరాలు అప్పుడు కూడా నీ రీప్లేస్మెంట్స్ చేస్తాం, అంటే జాయింట్ రీప్లేస్మెంట్స్ అవుతాయి. 22-23 సంవత్సరాల్లో కూడా హిప్ నీ రీప్లేస్మెంట్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. కీళ్ళవాత ఉండే వాళ్ళలో 90 సంవత్సరాల వాళ్ళకి ఆపరేషన్ చేసాం ఇక్కడ. 95 ఇయర్ అంటే అది అందరికంటే ఓల్డెస్ట్ పేషెంట్ మాకు. ఆ పేషెంట్ ఏంటంటే చాలా యాక్టివ్ పేషెంట్, యూస్ టు రైడ్ ఎ బైక్, 95-year-old man. సో బాగా నొప్పి ఎక్కువచ్చి నేను బైక్ రైడ్ చేయలేకపోతున్నాను, ఆపరేషన్ చేయించుకుంటాను నేను, తర్వాత బైక్ రైడ్ చేయొచ్చా అని అడిగాడు. దెన్ ఫైనల్లీ వీ ఆపరేటెడ్ ఆన్ హిమ్ అండ్ హీ రూడ్ హిస్ బైక్ ఆల్సో. ఓకే, సో ఏజ్ స్పెసిఫిక్ ఏం లేదు. ఎనీ అదర్ క్వశ్చన్?
just make it more accessible and affordable, we wanted to give a better package for a short period of time. And in 15 samvatsaralu nunchi joint replacement chestu unnamu. We have reached a milestone. దానికి మాకుగా ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద జాయింట్ రీప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నాం మన పేషెంట్స్కి. అది లాంచ్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఐ వాంట్ మై టీమ్ టు బీ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. జనరల్గా రీప్లేస్మెంట్ అంటే మనము ఇంపోర్టెడ్ ఇంప్లాంట్తో బెస్ట్ నీ రీప్లేస్మెంట్ జనరల్లీ మన దగ్గర 2,25,000 నుంచి 2,50,000 ఖర్చు అయ్యేది. సో దాన్ని కంప్లీట్గా ప్యాకేజ్ లాగా చేసి సింగిల్ నీకి 1,65,000లో చేద్దామని డిసైడ్ చేశాం. అది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో అందరికీ ఆఫర్ చేద్దామని, అంటే స్పెసిఫిక్ పేషెంట్స్ అని కాకుండా ఎవరికి రీప్లేస్మెంట్ అవసరం అందరికీ ఈ 1,65,000లోనే రీప్లేస్మెంట్ చేయాలనేది ప్లాన్. అది ఆ ప్రోగ్రామ్ నిర్వహించి లాంచ్ చేస్తున్నాము. యూ కెన్ యాక్చువల్లీ కన్వే టు యువర్ జూలై 31st వరకు అనుకుంటున్నాము, ఇంకొక 5 మంత్స్ వరకు. ఎవరైనా రీప్లేస్మెంట్ గురించి వెయిట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి జస్ట్ కన్వే చేయండి. స్పెసిఫిక్ ఇది లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళందరికీ కూడా ఇదే ప్యాకేజ్లో నీ రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ 5 మంత్స్ వరకు. Thank you, sir. And we'd also like to invite onto the dais Vice President, Medical Services, Mr. Dr. Bhaskar. Sir, Dr. Madhavi Madam, and Senior Medical Administrator, Dr. Gururaj, sir. Good morning.